ఇస్ సుధాకర్ భోగం వెల్కమ్ టు వీడియోలో ఇలా మీరు స్టాటిక్ డేటా మెంబర్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని నేను ప్రోగ్రామికల్గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటికి సంబంధించిన తీర్పాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో చూడట్లయితే ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ అయితే ఒకసారి చూడండి ఇక్కడైతే మనం ప్రాక్టికల్గా చూద్దాం ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ చూస్తున్నారైతే చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకర్ ఉంది అందులో ఆల్ అయితే మనం అప్లోడ్ చేసి వీడియోస్ ముందుగా మీ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అలాగే వీడియో తర్వాత ఒక లెక్క కమర్ట్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరి ఇక్కడ స్టాటిక్ డేటా మెంబర్స్ అంటే ఏంటి సో స్టాటిక్ డేటా మెంబర్స్ అంటే క్లాస్ రిలేటెడ్ అంటే క్లాస్ డేటా మెంబర్స్ అన్నట్టు అసలు డేటా మెంబర్స్ అంటే ఏంటివి అంటే వేరియబుల్స్ సో డేటా మెంబర్స్ అంటే వేరియబుల్స్ మెంబర్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్ ఓకే సో డేటా మెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటాయి క్లాస్కి రిలేటెడ్ ఉంటాయి క్లాస్ డేటా మెంబర్స్ని స్టాటిక్ డేటా మెంబర్స్ అనవచ్చు ఓకే ఈ స్టాటిక్ డేటా మెంబర్ అనేది సపరేట్గా ఒక కాపీ క్రియేట్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఆ క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా సరే స్టాటిక్ డేటా మెంబర్ మాత్రం సింగిల్ కాపీ మాత్రమే ఉంటుంది ఆ సింగిల్ కాపీని ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నా సరే ఆ క్లాస్కి సంబంధించినవి అన్ని సేమ్ స్టాటిక్ డేటా మెంబర్ని యాక్సెప్ట్ చేసుకోవచ్చు ఓకే అది ఇక్కడ అడ్వాంటేజ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్టాటిక్ డేటా మెంబర్ని వితౌట్ ఆబ్జెక్ట్తో మనం డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు ఓకే సో దీనికి ఆబ్జెక్ట్తో సంబంధమే ఉండదు ఓకే ఎందుకంటే ఇది క్లాస్ రిలేటెడ్ కాబట్టి సో మరి స్టాటిక్ డేటా మెంబర్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ఒకసారి చూద్దాం ఫస్ట్ అయితే హెడర్ ఫైల్ తర్వాత యూజింగ్ ఎస్టీడీ నెక్స్ట్ ఒక క్లాస్ అయితే డిజైన్ చేసిన ఇక్కడ క్లాస్ ఏం వచ్చేసి రోబో ఇక్కడ పబ్లిక్లో ఒక స్టాటిక్ డేటా మెంబర్ని డిజైన్ చేసినాను సో స్టాటిక్ డేటా మేము ఎట్లా మెన్షన్ చేయాలంటే ఫస్ట్ అయితే స్టాటిక్ అని కీవర్డ్ యూజ్ చేయాలి తర్వాత డేటా మెంబర్ నేను ఇక్కడ ఏం చేశాను స్టాటిక్ ఇంటూ సీ కోడ్ అని పెట్టినాను సీ కోడ్ అంటే కాలేజ్ కూడా అని అనుకుందాం ఎగ్జాంపుల్గా ఓకే సో ఒక వేరియబుల్ని అయితే స్టాటిక్ డేటా మెంబర్ని క్రియేట్ చేసుకున్నాను ఓకే సింపుల్ క్లాస్ క్లోజ్ చేసిన మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలి కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ అయితే కట్టాస్తున్నాను నెక్స్ట్ క్లాస్ క్లోజ్ ఇప్పుడు మీ స్టాటిక్ డేటా మెంబర్స్కి మనం వాల్యూ ఎలా అసైన్ చేయాలి అంటే క్లాస్ అవుట్ సైడ్లో ఫస్ట్ డేటా మెంబర్కి ఇచ్చే డేటా టైప్ ఇవ్వాలి ఫస్ట్ ఇక్కడ మనం ఏం పెట్టినామో ఇంటూ పెట్టినాం కాబట్టి ఇంటూ పెట్టినాము నెక్స్ట్ క్లాస్ నేమ్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ నెక్స్ట్ మెంబర్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ మనం ఏ వ్యాల్యూ కావాలంటే ఆ వ్యాల్యూని అసైన్ చేసుకోవచ్చు క్లాస్లో ఉన్న డేటా మెంబర్స్ని కానీ మెంబర్ ఫంక్షన్ కానీ అవుట్ సైడ్ క్లాస్లో మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ సింటాక్స్ని మనం ఫాలో అవుతూ ఉంటాం ఫస్ట్ రిటర్న్ టైప్ రాస్తాము తర్వాత క్లాస్ నేమ్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ మెంబర్ ఫంక్షన్ డేటా మెంబర్ అయితే డేటా మెంబర్ ఒకవేళ డేటా మెంబర్ అయితే మనం ఇక్కడ వ్యాల్యూస్ ఇచ్చేస్తాం ఓకే ఈ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ వర్క్ ఏంటి అంటే ఇక్కడ యూజ్ చేసే డేటా మెంబర్ ఏదైతే ఉందో ఇది బిలాంగ్స్ టు రోబ్ అని చెప్పేసి కంపెలర్కి చెప్పడానికి నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ చేసి దానికి వాల్యూ అయితే ఇచ్చేస్తున్నాం ఓకే ఇప్పుడు సీ కూడా ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాం ఓకే మరి ఇప్పుడు ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ అవసరం అంటే అవసరం లేదు ఎందుకంటే ఈ స్టార్టింగ్ డేటా మెంబర్స్ కానీ స్టార్టింగ్ మెంబర్ ఫంక్షన్స్ కానీ ఆబ్జెక్ట్ రిలేటెడ్ కాదు ఇది క్లాస్ రిలేటెడ్ సో క్లాస్కి సంబంధించినవి ఓకే సో క్లాస్కి సంబంధించిన డేటా మెంబర్స్ కానీ మెంబర్ ఫంక్షన్ కానీ వితౌట్ ఆబ్జెక్ట్తో మనం కాల్ చేసుకోవచ్చు సో ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ అవసరం లేదు ఇప్పుడు సీ కోడ్ అనేది సపరేట్ గా ఒక కాపీ క్రియేట్ అవుతుంది అందులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనే వ్యాల్యూ కూడా అందులో స్టోర్ అయి ఉంటుంది రెడీగా నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ మెయిన్ ఫంక్షన్ లో డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు చూడండి అవుట్ సి కోడ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు క్లాస్ నేమ్ క్లాస్ నేమ్ స్కోర్ బుచలేసిన ఆపరేటర్ సి కోడ్ అంటే క్లాస్ నేమ్ తోనే కాల్ చేస్తా ఉన్నా ఇప్పుడు ఆబ్జెక్ట్ అవసరం లేదు దీనికి నెక్స్ట్ ఎండల్ రాస్తారా ఎండ లేకపోతే నో ప్రాబ్లం నెక్స్ట్ రిటర్న్ జీరో మెయిన్ ఫంక్షన్ క్లోజ్ ఇంత సింపుల్ వితౌట్ ఆబ్జెక్ట్ తో ఈ స్టార్టింగ్ డేటా మెంబర్ని మనం కాల్ చేసుకోవచ్చు అది మనకు స్టాటిక్ డేటా మెంబర్స్తో అడ్వాంటేజ్ ఇప్పుడు దీన్ని ఒకసారి సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం మీకు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది సేవస్ ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ సిప్లో ప్లస్లో పెట్టుకొని సేవ్ కంపైల్ నో ఎర్రర్స్ టెన్ రన్ చూడండి సి కోడ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి వచ్చేసి సీ కోడ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అదే వచ్చింది మనం ఇక్కడ ఏది రాస్తే అది వస్తుంది సో వితౌట్ ఆబ్జెక్ట్తో మన స్టాటిక్ డేటా మెంబర్స్ని యాక్సెప్ట్ చేసుకోవచ్చు ఓకే అది మెయిన్గా స్టాటిక్ డేటా మెంబర్స్తో అడ్వాంటేజ్ సో స్టాటిక్ డేటా మెంబర్స్ అంటే క్లాస్ రిలేటెడ్ నాట్ ఆబ్జెక్ట్ ఓకే కావాలంటే మనం ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ చేసుకొని ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నా సరే ఈ స్టాటిక్ డేటా మెంబర్ అయితే ఓన్లీ వన్ కాపీ మాత్రమే క్రియేట్ అవుతుంది అదే మనం ఇన్స్టెన్స్ వేరేబుల్స్ ఉన్నాయనుకోండి ఒక్కొక్క ఆబ్జెక్ట్కి సపరేట్ కాపీ క్రియేట్ అవుతుంది అదే స్టాటిక్ డేటా మెంబర్ అయితే ఓన్లీ వన్ కాపీ క్రియేట్ అవుతుంది ఆ ఆబ్జెక్ట్స్ దాన్ని షేర్ చేసుకోవాలి ఓకే సో దీనికి సంబంధించిన తీర్పాటు కూడా నేను బోర్డుపైన క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియోస్ అయితే ఒకసారి చూడండి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి నేను దగ్గర రిప్లై ఇస్తాను అలానే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం వాళ్ళ కూడా నెక్స్ట్గా మళ్ళీ గతం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ టైస్ సే మై ఛానల్ థ్యాంక్ యూ